హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1167. ఈరోజు డేట్ 24th January 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఆక్వాష్యూర్ బ్రాండ్కి సంబంధించిన 7 లీటర్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. రెగ్యులర్గా 10,000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు 7779 రూపాయలు ప్లస్ బ్యాంక్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే అరౌండ్ 7,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది, 10% డిస్కౌంట్ వేసుకున్నా కానీ. సో ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇది చాలా మంచి బ్రాండ్ నుంచి వచ్చిన ఒక మంచి ఆర్ఓ ప్యూరిఫైర్ అనమాట. సో ఒక ఇంట్రెస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇది లైట్నింగ్ డీల్లో ఉంది. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అయిపోతుంటాయి. ఛానల్కి సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇలాంటి లూట్ డీల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీకు రేపు ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో వస్తుంది. సో పోకో C50 మొబైల్కి సంబంధించిన గివ్అవే అనమాట. ఈ గివ్అవే మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఇస్తున్న గివ్అవే ఇది. నా చేతిలో కాదు, కంపెనీ వాళ్ళు చెప్పింది అది. ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఇవ్వాలి. సో దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని నేను మీకు ఆ వీడియోలో చెప్తాను. రేపు మార్నింగ్ వస్తుంది ఈ వీడియో. సో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఒకవేళ ఎవరైతే మన యూట్యూబ్ అకౌంట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉండి దీనికి ఒక కామెంట్ రాయమని చెప్తాను. ఆ కామెంట్ రాసి యాక్టివ్గా ఉండండి. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఈ ఫోన్ నేను మీకు గివ్అవే అయితే ఇస్తాను. సో అది, ఇది కూడా మంచి డీలే మీకు. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కానీ ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ మీరు ఫాలో అయిపోండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి జియో నుంచి. జియో ఇంకొక 50 సిటీస్ని కవర్ చేసింది 5G కవరేజ్లో. సో రీసెంట్గా నేను మీకు ఒక టెక్నాలజీలో కూడా చెప్పాను, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా, వితిన్ 1 ఇయర్లో వీళ్ళు 134 సిటీస్ని కవర్ చేశారని చెప్పి. ఇప్పుడు ఇంకొక 50 సిటీస్ని యాడ్ చేశారు వితిన్ 1 వీక్లో. సో మొత్తం కలిపి ఇప్పుడు 184 సిటీస్లో జియో 5G అనేది అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సిటీస్ యాడ్ చేశారు ఇవాళ. ఆంధ్రప్రదేశ్లో కొన్ని, అలాగే తెలంగాణలో 1-2 సిటీస్ని యాడ్ చేసినట్టున్నారు. సో ఎవరైతే జియో 5G ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నారో, మీ సిటీస్లో 5G వచ్చిందా రాలేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈరోజు iOS 16.3కి సంబంధించిన అప్డేట్ని ఐఫోన్స్కి రోల్ అవుట్ చేసింది. సో దీంట్లో కొన్ని బగ్ ఫిక్సెస్ కావచ్చు, రీసెంట్గా సెకండ్ జనరేషన్ హోమ్ పాడ్ సపోర్ట్ కావచ్చు, ఇలాంటి కొన్ని యాడ్ చేశారు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారనమాట. సో ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 16.3 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయింది. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ 05G ఇప్పుడు 2023 ఎడిషన్ ఒకదాన్ని తీసుకురాబోతుంది. ఇన్ఫినిక్స్ 05G 2023 అనమాట దీని పేరు. సో దీంట్లో ఏంటంటే కొత్త విషయం, డైమండ్స్ 1080 5G ప్రాసెసర్ మేబీ అండర్ 20,000, మేబీ అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇందులో వీళ్ళు యాంట్ మ్యాన్ అండ్ వ్యాస్ప్ ఉంది కదా, ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కాబోతున్న MCU మూవీ, సో దీంతో వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారు క్వాంటమేనియాతో. సో దీంతో కొలాబరేషన్తో ఒక స్పెషల్ ఎడిషన్ లాగా తీసుకొస్తున్నారనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇన్ఫినిక్స్ వాళ్ళు రేపు మన ఇండియాలో ఒక ఫోన్ని తీసుకురాబోతున్నారు, ఇన్ఫినిక్స్ నోట్ 12i అని చెప్పి. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టిపోయే ప్రైస్ తెలిస్తే ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. సో ఎక్సలెంట్ ప్రైస్తో రాబోతుంది. యాక్చువల్గా నాకు ఆ ప్రైస్ కూడా తెలుసు. అండ్ అఫ్కోర్స్ ఆ ఫోన్ వీడియో కూడా మీకు రేపు వస్తుంది. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టిన ప్రైస్ మాత్రం నిజంగా సూపర్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫోను. అదే కాకుండా వీళ్ళ యూఐని చాలా వరకు రీడిజైన్ చేశారు. చాలా బాగుంది ఇప్పుడు యూఐ మాత్రం. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఫోను. అండ్ కెమెరా కూడా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. అండ్ నా దగ్గర ఉన్న కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అది నేను మీకు రేపు చూపిస్తాను, రేపటి వీడియోలో. ఈ ఫోన్ ప్రైస్ మాత్రం కొంచెం టెంప్టింగ్గానే ఉంటుంది. ఒకసారి రేపు దాని సంగతి చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది కదా. సో గత 1 వీక్ నుంచి లీక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే లాంచ్ దగ్గరకు వస్తుంది కాబట్టి రకరకాల న్యూస్లు అనేవి బయటకు వస్తూనే ఉంటాయి. సో ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే, మనకి S22 Ultra కంపేర్ చేస్తే S23 Ultra కెమెరా డిపార్ట్మెంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో S22 మీకు 40 MP శాంసంగ్ సెన్సార్ ఉంటాయి, S23 మాత్రం 12 MP కెమెరా మాత్రమే ఉంటుంది. ఇక్కడ నెంబర్ పరంగా మాత్రమే డౌన్గ్రేడ్ అయింది, కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం డౌన్గ్రేడ్ అవ్వకపోవచ్చు అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే జనరల్గా అంత ప్రీమియం 1 లాక్ కంటే ఎక్కువగా ఉండే ఫోన్స్లో కెమెరాలు అనేవి అంత తక్కువగా అయితే ఉండవు. సో ఖచ్చితంగా మనకి క్వాలిటీ అనేది చాలా బెటర్గానే ఉంటుంది.
ఎందుకు ఇక్కడ నెంబరు ఫ్రంట్ కెమెరాలో తగ్గిందంటే, లాస్ట్ టైం బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఈసారి బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా. సో అందుకని ఆ చిప్సెట్ సపోర్ట్ చేయాలి కదా మనం నెంబర్ ఆఫ్ మెగాపిక్సెల్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే. సో అందుకని బ్యాక్ సైడ్ కెమెరాని డబుల్ చేశారు నియర్లీ, అండ్ దీంట్లోనేమో ఆఫ్ చేశారు నియర్లీ. సో అందుకని కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. అలాగే మీకు టెలిఫోటో లెన్సులు రెండు ఉంటే అవి రెండు మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. అల్ట్రా వైడ్ లెన్స్ మాత్రం జస్ట్ మోడల్ మాత్రమే మారింది, సేమ్ 12 మెగాపిక్సెల్ సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం S23 అల్ట్రా ఈసారి చాలా చాలా మిరాకిల్స్ చేయబోతుందని చెప్పి చాలా వెబ్సైట్స్ అయితే రాస్తున్నాయి. సో చూడాలి మరి కెమెరా డిపార్ట్మెంట్లో. ఆబ్వియస్గా శాంసంగ్ S22 అల్ట్రా లాస్ట్ ఇయర్ సూపర్ ఫోను, ఇంక ఇప్పుడు కూడా ఇంకా చాలా బెటర్గానే వీళ్ళు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోను శాంసంగ్ గెలాక్సీ M54 5G సంబంధించిన రెండర్స్ ఇమేజెస్ అన్నీ లీక్ అయిపోయినాయి. అండ్ అఫ్కోర్స్ దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ M53కి దగ్గరగానే ఉంటుంది. ఓన్లీ మీకు ప్రాసెసర్ మాత్రం అప్గ్రేడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జినోస్ 1380 5G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ డైమండ్స్ 900 5G ప్రాసెసర్ని యూజ్ చేసినట్టున్నారు. ఈసారి ఏమో ఎగ్జినోస్ 1380 కొంచెం అప్గ్రేడ్ చేసి వీళ్ళు కొంచెం బెటర్ ప్రాసెసర్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అదే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఆమోలెడ్ స్క్రీన్, ఇలాంటి ఫీచర్లతోనే ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో అరౌండ్ 30,000 రూపీస్ బడ్జెట్లో దీని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్. పోకో X5 Pro మాత్రం ఈసారి కొంచెం డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను లైవ్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ అఫ్కోర్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఫోన్ మాత్రం ఈసారి కొంచెం డిఫరెంట్. మీరు క్లాసిక్ MIUI ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, క్లాసిక్ MIUI ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోన్ కోసం ఆగండి. ఈ పాయింట్ నేను ఎందుకు అన్నాను అనేది మీకు వీడియో వచ్చిన రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ పాయింట్ అన్నాను అనేది. అండ్ ఈ ఫోన్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ట్రై చేశారు వీళ్ళు. సో అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అండ్ అఫ్కోర్స్ ఫీచర్స్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇంకొంచెం బెటర్గా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నారు అనమాట. అండ్ ఇంకోటి పోకో నుంచి X5 కూడా రాబోతుంది. కాకపోతే ప్రజెంట్గా అయితే మన ఇండియాలో వెంటనే లాంచ్ అవ్వకపోవచ్చు, కొంచెం టైం తర్వాత లాంచ్ అవ్వచ్చు. సో పోకో X5లో మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అనేది యూజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. సో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అంటే ఎంత లేదన్న వీళ్ళు అరౌండ్ 17,000-18,000 అలాంటి బడ్జెట్లో వీళ్ళు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. కోకోకోలా ఫోన్ అనేది రాబోతుంది. ఎస్, మీరు వినేది కరెక్టే, కోకోకోలా కూల్ డ్రింక్ ఉంది కదా. సో వీళ్ళకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ రాబోతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫోన్ పేరుకే కోకోకోలా అది, కానీ యాక్చువల్గా వీళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిజైన్ కానీ బ్లూ ప్రింట్స్ కానీ ఏమి వీళ్ళు తయారు చేయలేదు. జస్ట్ ఒక బ్రాండ్తో వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. దానిపైన మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మనకి డిజైన్స్ మొత్తం కూడా కలర్స్ అవన్నీ కోకోకోలాకి సంబంధించిన కలర్స్ ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ వీళ్ళకి సంబంధించిన ఒక ట్విట్టర్ పేజ్ కూడా ఒకటి బయటకు వచ్చింది. సో కోకోకోలా ఫోన్ అని చెప్పి ప్రజెంట్గా అయితే కొలాబరేట్ అవుతున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే కోకోకోలా స్మార్ట్ ఫోన్. ఈ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెరీ రీసెంట్గా రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 10 4G మోడల్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. నేను రీసెంట్గా కూడా అన్బాక్సింగ్ చేశాను, సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే ఆ ఫోన్ చూస్తుంటే. సో మరి ఇదే ఫోనా రీబ్రాండ్ చేస్తున్నారా, అంటే రియల్మీతోనే వీళ్ళు రీబ్రాండ్ చేస్తున్నారా, రియల్మీతోనే కొలాబరేట్ అవుతున్నారా అనేది మాత్రం వెయిట్ చేయాలి. మరి ఇది మన ఇండియాకి వస్తుందా లేదని కూడా పెద్ద క్వశ్చనే. సో మేబీ ఇది ఓన్లీ ఫర్ US లాంటి కంట్రీస్కా, లేకపోతే బయట ఎక్కడైనా కంట్రీలో లాంచ్ చేస్తున్నారా, అండ్ ఇండియాకి కూడా తీసుకొస్తున్నారా లేదని మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తానికైతే కోకోకోలా నుంచి ఒక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ప్రో క్యామ్ అని చెప్పి, మీకు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కెమెరా ఫిల్టర్స్ ఉంటాయి దీంట్లో. ఇది 340 రూపాయలు, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. ఇప్పుడు ఫ్రీగా ఉంది, లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవుతుండండి అండ్ ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.